ఇల్లు చూసుకో. ఇలాగే కాదు, నీలాగే ఉంటుంది అమృత. ఇప్పుడు మా అమృత మా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది అర్చన. నిజంగా నాకు చాలా ఆనందంగాను సంతోషంగానూ ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలా మీ ఫ్రెండ్లా మారి మీ ఫ్రెండ్షిప్ లోని ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని రియల్ గా అనుభవించడం, నేనే అమృతలా ఫీల్ అవ్వడం చాలా ఆనందంగాను ఎక్సైటింగ్ గాను ఉంది. ఎన్ని కోట్లున్నా పొందలేని ఆనందాన్ని, అనిర్వచనీయమైన ఫీలింగ్ ని నాకు అందించినందుకు మీ ఇద్దరికి నేనెప్పుడు రుణపడి ఉంటాను సర్వాణి. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా మీలాంటి ఫ్రెండ్సే కావాలని కోరుకుంటాను. ఇష్టమైన అరిసెలు తిను. సంతృప్తి ఈ జన్మకి చాలర్చన చాలు. అమృత, నువ్వున్నావన్న నిజాన్ని నా స్వార్థం కోసం మీ వాళ్ళ దగ్గర దాచి తప్పు చేశాననుకున్నాను, కానీ నేను చేసింది తప్పు కాదనిపిస్తోంది అమృత. నా ఆఖరి క్షణం వరకు కొట్టుకునే గుండె చప్పుడులా ప్రతి క్షణం నా హృదయంలో మెదిలే మర్చిపోలేని ఈ ఫీలింగ్స్ కోసం నేను చేసింది తప్పు కాదు. ఎన్ని నీళ్లు తాగినా తీరని దాహంలా నీ వాళ్ల ప్రేమ స్నేహం నాకింకా కావాలనిపిస్తుంది అమృత. అమృత తగిలేటట్టుంది పద, అలా కిందికి వెళ్దాం పద.
కన్ఫర్మ్డ్ గా అశోక్ వర్మ ఇంట్లో ఉన్నది అర్చన కాదు అమృతే. భూషణం, నువ్వు బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నావు, ఏమైందిరా నీకు? అవునన్నా, కాసేపు అర్చన అంటావు కాసేపు అమృత అంటావు, అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ నాది కాదురా, అర్చనలో నటిస్తున్న అమృతది. నిన్న కాక మొన్ననే కదన్నా ఆఫీసులో లండన్ వ్యవహారం మాట్లాడింది, అది అర్చనేరా అన్నావు? కానీ అమృత లా చదువుకుంది, ఆమె తెలివితేటలన్నీ నా దగ్గర చూపించి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తుంది. అసలు ఏం జరిగింది భూషణం? ఆ సీ శర్వాణిని నేనికి నువ్వు పిలిపించుకుని ముచ్చటగా జడలు వేసుకుని ఆడుతూ పాడుతూ ఆ అమృత తన అసలు స్వరూపం ప్రదర్శించిందట. నిజమా? అక్షరాల నిజం. ఆ మ్యాటర్ అంతా పని మనిషి లక్ష్మి చెప్పింది. అక్కడున్నది అర్చన కాదమ్మా, అమృతే. కాకపోతే బ్లాంబాస్ట్ వల్ల గతం మర్చిపోవడం కరెక్ట్ కావచ్చు, దానివల్ల గతం మర్చిపోయి ఉండొచ్చు. నాన్నా, ఒక్కోసారి ఒక్కో రకంగా మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అవునరా భూషణం, నువ్వీ మధ్య ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు. నేను ప్రవర్తించడం కాదమ్మా, అశోక్ వర్మ ఇంట్లో ఉన్న ఆ శాల్తే అలా చేస్తుంది. నిజంగా గతం మర్చిపోయిందా లేకపోతే మర్చిపోయిన గతం గుర్తుకు వచ్చి అలా నటిస్తుందో ఏమర్థం కావట్లేదు. అసలు అర్చన లండన్ నుంచి వచ్చాక ఎంత టీవీగా ఉండేది, ఎలాంటి డ్రెస్సులు వేసేది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆహార వ్యవహారాలన్నీ మారిపోయాయి. నిన్నటి ఫ్రెండ్ ఆ అట్మాస్ఫియర్ తెలిసిన తర్వాత నాకెందుకో అక్కడున్నది ఖచ్చితంగా అమృతే అని అనిపిస్తుంది. ఏంటి బాబు అమృత అంటున్నారు? ఏం లేదు లక్ష్మి గారు, మొన్న మీరు మీ అమ్మాయి అమృత గురించి వివరాలు చెప్పినప్పుడే మీకు ఈ విషయం చెబుదామని అనుకున్నాను, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసాకే చెబుదాంలే అని ఆగాను. ఏంటి బాబు అది? మా అమ్మాయి గారు అర్చన స్థానంలో ఉన్నది మీరు చనిపోయింది అనుకుంటున్న మీ అమ్మాయి అమృత. కాదు బాబు, మీ అమ్మాయి గారు అర్చన గారే, మా అమృత కాదు. లేదమ్మా, మాకు దొరికిన ఆధారాల ప్రకారము ప్రస్తుతం అమ్మాయి గారి ప్లేస్లో ఉన్నది మీ అమ్మాయి అమృతే. కావాలంటే మా అమ్మ తీసుకువెళ్తుంది, అశోక్ వర్మ గారింటికెళ్ళి మీ అమ్మాయిని చూసిరండి. అక్కర్లేదు బాబు, మొన్న ఈ మధ్యనే చూసొచ్చాను. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అమృతే, కానీ ఇప్పుడు కాదు. ఏంటి, మొదటిసారి వెళ్ళినప్పుడు అమృత ఇప్పుడు కాదా? అవును బాబు, నా దగ్గర నా అమృత ఫోటో చూసిన మీ అమ్మగారు షాక్ అయ్యి, మా అమ్మాయి గారు అర్చన గారు అచ్చం మీ అమృతలాగే ఉంటారు అనడంతో మనసు ఆపుకోలేక ఒకసారి వెళ్ళి చూసి రావాలని మీకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళాను. అప్పుడు అర్చన గారు అచ్చం నా కూతురు అమృతలాగే అనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయి గారు నా కూతురు అమృత కాదు బాబు, అర్చనే. మీరేం మాట్లాడుతున్నారు, అసలు మంత్రులే మాట్లాడుతున్నారా? మొదటిసారి అమృత అయినప్పుడు ఇప్పుడు అమృత కాకపోవటం ఏమిటి?
నా బిడ్డ పైన దుఃఖంలో ఉన్న నేను అలాంటి పోలికలతోనే ఉన్న అర్చన్ని మొదటిసారి చూడగానే నా బిడ్డనే చూసినంతగా అనుభూతి పొందాను కానీ రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం తను నా బిడ్డ కాదని తెలిసింది బాబు ఆ అమ్మాయి మీ అమ్మాయి గారు అర్చనే బాబు మీరు చెప్తున్న మాటకి అర్థం పడడం లేదు మీకేదో పిచ్చి పెట్టినట్లుంది అవును బాబు అప్రూపమైన కూతుర్ని పోగొట్టుకున్నాక ఆ జ్ఞాపకాల్ని నా బిడ్డనే మర్చిపోలేక పిచ్చే పట్టింది అందుకే నా కూతుర్లా ఉన్న అమ్మాయి గారిని చూడడానికి మనసు ఆపుకోలేక వెళ్ళాను మనుషులకైనా పశుపక్షాదులకైనా పాలిచ్చి పెంచిన తల్లికి బిడ్డ స్పర్శ తెలుస్తుంది బాబు అది తన బిడ్డ అవునో కాదో ఆ స్పర్శతోనే చెప్పగలుగుతుంది బాబు ఆ స్పర్శతోనే తెలి రోజు నా బిడ్డ అమృతలా అనిపించింది అంటున్నాను ఇప్పుడు కాదు అంటున్నాను నన్ను క్షమించండి బాబు తను మాత్రం అర్చనే నా కూతురు అమృత కాదు బాబు ఏంటి నాన్న ఇది ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది నీకే కాదు నాకు అలాగనే ఉంది దీన్ని బట్టి చూస్తుంటే మనకు తెలియకుండానే మన వెనక ఏదో కథ నడుస్తున్నట్టుందిరా ఇలాంటి టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ కథకి ఎలా క్లారిటీ ఇవ్వాలో నేను చూసుకుంటా మీరేం టెన్షన్ పడకండి Excuse me. Yes. Archan garu unnara? Unnar sir. Mahesh vachadu ani cheppandi. Okay. Excuse me madam. Yes. Mee kosam Mahesh garu vacharu. Okay. Ramanu. Yes madam. Madam garu ramantunnaru. Good morning, ma'am. Good morning, Mr. Mahesh. Kurchundi. One minute. Chustunna koddi inka chudalani pinchela enta beautiful ga unnave. నా ఈ మోడర్న్ గెటప్తో నీకు దగ్గరై నీకు బాగా క్లోజ్ అయ్యాక నా అసలు స్వరూపం ఓపెన్ చేసి నిన్ను నీ ఆస్తిని నా సొంతం చేసుకోవాలి కిరాకు పుట్టిస్తున్నావే నా డార్లింగ్ చెప్పండి మిస్టర్ మహేష్ మొన్న మీకు ఇచ్చిన 38% లింక్ డాక్యుమెంట్స్ మ్యామ్ మా పార్ట్నర్ విల్సన్ బిజినెస్ టూర్ మీద ఆస్ట్రేలియా వెళ్తూ మీకు ఇచ్చిరమ్మన్నారు హలో సార్ నేను అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీకి వచ్చాను కీర్తి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నువ్వు అటు నుంచి స్టేషన్కి వచ్చేసే ఓకే నీ విల్సన్ గారు ఎప్పుడు బిజినెస్ టూర్స్ మీదే ఉంటారా
Yes, ma'am. మా పార్ట్నర్ విన్సెంట్ ఇండియాలో ఉండే చాలా తక్కువ. ఇక్కడ ఆయన బిజినెస్ డీల్స్ అని నేనే చూసుకుంటూ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, అర్చన గారు ఉన్నారా? ఉన్నారు, కానీ మేడం లోపల మీటింగ్ లో ఉన్నారు. ఓకే, సిఏ శర్వాణి వచ్చిందని చెప్పండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిఏ శర్వాణి గారట వచ్చారు. రమను. సిఐ శర్వాణి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అర్చనకి శర్వాణి ఎలా తెలుసు? ఆ భూషణం బుర్ర బద్దలు కొట్టుకుంటూ చెప్తున్నట్టు ఇది అమృత కాదు కదా. మేడం రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. కొంప తీసి శర్వాణికి నా గురించి, రమణ సాల్వ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందా? మ్యామ్, ఐ విల్ వెయిట్ అవుట్ సైడ్. ఓకే. Archana, how are you? I'm fine. Kurcho. Thank you. Evaru? My company lo new shareholder, Mahesh Ani. ఏంటి శర్వాణి, మేకల్ లేని చినుకులా సర్ప్రైజింగ్ గా ఇలా వచ్చావు? ఏ, రాకూడదా? అయ్యో, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పాను కదా. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాను కదా అర్చన, ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడాలని. ఆ కేసు గురించే మాట్లాడడానికి వచ్చాను. చెప్పు శర్వాణి. మీ ఫ్రెండ్ కీర్తన్ అమ్మాయి బొబ్బర్లంక బాంబ్లాస్ట్ కేసులో శర్వాణి ఇక్కడికి వచ్చిందంటే ఇది అర్చన కాదు అమృత అనుకున్నాను. కానీ శర్వాణి కూడా అర్చన అని పిలిచిందంటే ఇది అమృత కాదు అర్చనే, నో డౌట్. ఆ భూషణానికి ఆస్తి తొందరగా చేతికి రాలేదన్న టెన్షన్లో మైండ్ పాడై ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నాడు. అయినా శర్వాణి ఎందుకు వచ్చింది? ఇదంత తేలిక వదిలే రకం కాదు. నేను జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే అర్చన, బాయ్. అర్చన ప్రకృతి వైద్యశాలకి ఏ ప్రాబ్లంతో వెళ్ళుంటుంది? అర్చన ఎక్కడుందో తెలుసుకుని ఈ బాధ్యతలన్నీ తనకప్పచెప్పాలి. మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి.